సో అఫీషియల్గా మూడో వేవ్ వచ్చేసింది. రోజుకు 100,000 కేసులు అయిపోయినాయి. మొదటి వేవ్లో హయ్యెస్ట్ వచ్చింది 96,000 కేసులు అయితే, నిన్ననే 100,000 కేసులు దాటేసింది. సో హైదరాబాద్లో దారుణంగా ఉంది పరిస్థితి. కొన్ని వేల కేసులు అఫీషియల్గానే వేయవే చెప్పారు, కొన్ని వేల కేసులు ప్రతి డాక్టర్ దగ్గరికి కోవిడ్ కేసులు వచ్చేసినాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన నా దగ్గరికి కూడా కోవిడ్ కేసులు వచ్చేసినాయి. దయచేసి అర్థం చేసుకోండి, హైదరాబాద్ నుంచి ఎవ్వరు కూడా విజయవాడ రామాకండి పండక్కి. దయచేసి మీరు విజయవాడకి పండక్కి రామాకండి. సంక్రాంతి ఊళ్ళో సెలబ్రేట్ చేసుకోవడం అందరికీ ఉంటుంది, కానీ ఈసారికి ఊళ్ళల్లోకి కరోనా వైరస్ని తీసుకురామాకండి. మెట్రో సిటీస్లో ఉండేవాళ్ళు, అన్వాక్సినేటెడ్ పీపుల్ ఊళ్ళలోనే ఎక్కువ ఉన్నారు, వీళ్ళు చనిపోతారు మీరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది. సో ఇది మనకొద్దు. సో ఈ పండగ ఈ సంక్రాంతి ఎవరికి వాళ్ళం, మెట్రో సిటీస్లోనే జరుపుకుందాం. దయచేసి ఊర్ల మీదకి రావద్దండి. మీకు తెలియకుండానే ఏ సింటమ్స్ లేకుండా మీరు ఒమిక్రాన్ని తీసుకొచ్చేసేయచ్చు మీ ఊర్లో. మనం దయచేసి అర్థం చేసుకోండి. గవర్నమెంట్లు చేతులెత్తేసినాయి, చచ్చిన వాళ్ళు చస్తారు బతికిన వాళ్ళు బతుకుతారు. ఒమిక్రాన్ లైటర్ వేరియంట్ కదా అని అనుకోవడానికి కూడా లేదు. ఏమాత్రం లక్షణాలు లేకుండా సడన్గా హార్ట్అటాక్ వచ్చి చనిపోవచ్చు. ఇంకా ఏమిటంటే ఇందులో ప్రస్తుతం ఎందుకు సీరియస్ కాదని అంటున్నారంటే, వ్యాక్సినేషన్ ఎంచుకున్న వాళ్ళు మ్యాక్సిమం సేఫ్గా ఉంటున్నారు. ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ప్రకారం కూడా ఐసీయూలో అడ్మిట్ అయ్యే వాళ్ళల్లో, లేకపోతే ఓవరాల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వాళ్ళల్లో 80% మందికి పైగా వ్యాక్సినేషన్ వేయించుకొని వాళ్ళే ఉన్నారు. అంటే 20% వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు. ఇంకేమన్నా ఉంటే అర్జెంటుగా వ్యాక్సినేషన్ నెల రోజులన్నా ఇంట్లో కూర్చోవాలి, ఏది వ్యాక్సిన్ దొరికితే ఆ వ్యాక్సిన్. సో పిల్లలకి వ్యాక్సిన్ గురించి ఆలోచించొద్దండి. ప్రస్తుతానికి ఏంటంటే వ్యాక్సినేషన్ వేయించుకొని పెద్దోళ్ళకి అవసరం. సో పిల్లల వ్యాక్సిన్లో ఒక గుజరాతీ వ్యాక్సిన్ ఒకటి వచ్చింది, పర్మిషన్ ఇచ్చారు. అది మట్టికి ఎట్టి పరిస్థితుల్లో వేయించుకోవద్దు, దాని గురించి దారుణమైన నిజాలు మళ్ళీ చెప్తాను మీకు. భారత్ బయోటెక్ ఏపిస్తే ఏపించండి, కానీ దాని గురించి కంగారు పడొద్దు. ఇప్పుడు మనకు అవసరం ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపకూడదు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అర్జెంటుగా మూసేయాలి. సరే మనం ఫైనాన్షియల్ యాక్టివిటీని ఆపలేకపోతే అట్లీస్ట్ 24 అవర్స్ ఒక 2 షిఫ్టుల్లో ప్రతిదీ కూడా పనిచేసేలానో, లేకపోతే అన్ని షాప్స్కి 24 గంటలు తెరుచుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఓవరాల్గా ఏంటంటే జన సాంద్రత రోడ్ల మీద తగ్గించాలి. సో అనవసరమైన యాక్టివిటీస్ అన్నీ ఆపేస్తే ఈ వేవ్ ఇప్పుడు మీకు ఒక అలా ఇలా వచ్చిందనుకోండి ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే ఇలా వచ్చిందనుకోండి దాన్ని ఉప్పెన అంటారు. ఇది ఉప్పెనలాగా వేగం వస్తుంది. అంత వేగం వచ్చినప్పుడు ఒక చిన్న మార్పు కనుక జరిగితే ఈ వైరస్లో మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. మనం సెకండ్ వేవ్లో చూసిన దారుణం కన్నా ఇంకా ఎక్కువ దారుణం చూస్తాం. ఎందుకంటే కేసులు సెకండ్ వేవ్లో కన్నా 4-5 రెట్లు తక్కువలో తక్కువ ఎక్కువ వస్తాయి. ఇంటర్నేషనల్ ట్రెండ్స్ అలాగే ఉన్నాయి, ఈ ఫాస్ట్గా వ్యాప్తి చెందుతుంది. నేషనల్ ట్రెండ్స్ కూడా అలానే ఉన్నాయి. సరే ఇప్పుడేమీ కాదు అని అనుకున్న దీర్ఘకాలికంగా రకరకాల సమస్యలు ఉండొచ్చు. కొంతమందికి నడి వయసు వాళ్ళకి, పెద్ద వాళ్ళకి ఒమిక్రాన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఒమిక్రాన్లో చిన్న మార్పు చెందితే మొత్తం నాశనం అయిపోవచ్చు. దీన్ని లైట్గా తీసుకోవద్దు, మనం జాగ్రత్తగా ఉందాం. ఊళ్ళకి వెళ్ళొద్దు, పిల్లల్ని స్కూళ్ళకి అట్లా పంపించొద్దు, షికార్లకి సినిమాలకి తిరగొద్దు, రోడ్ల మీదకి అనవసరంగా వెళ్ళొద్దు. దయచేసి అందరం జాగ్రత్తగా ఉందాం. ఏమాత్రం లక్షణం మొదలుపెట్టినా కూడా నా పూర్తి ట్రీట్మెంట్ నేను నా వెబ్సైట్లోనో నా ఫేస్బుక్ పేజ్లోనో పెట్టేయడం జరిగింది. దయచేసి ఇట్లా చూసైనా మీరు చేసుకోండి. సో వాట్సాప్ ట్రీట్మెంట్లలోకి వెళ్ళమాకండి. ఎవడో ఒకటి ఈ ట్రీట్మెంట్ నా ట్రీట్మెంట్ అవుట్లైన్ చూసుకుని మీకు తెలిసిన డాక్టర్ ఎవరో ఒకళ్ళు అండర్లో ట్రీట్మెంట్లో ఉండండి. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి.